జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా తిరుపతి జిల్లా ఓజిలి మండలం శ్రీశక్తి భవనంలో ఏపీఎం నిర్మల ఆధ్వర్యంలో శ్రీశక్తి భవనంలో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యతోనే జెండర్ సమానత్వం సాధ్యమవుతుందని పొదుపు, ఏఎన్ఎం కార్యకర్తలు, ఉపాధి హామీ సిబ్బంది, పలువురు మహిళలకు ఎంపీడీఓ రజనీకాంత్ వివరించారు. కుటుంబ వ్యవస్థ, ఆడపిల్ల, మగపిల్లవాడు మధ్య తేడా రాకుండా పెంచడంతోనే సమానత్వం సాధ్యమవుతుందని ఎంపీడీఓ తెలిపారు. స్త్రీలు అనేక మంది తమ పిల్లలను వీరులుగా తయారు చేసిన చరిత్ర మనదని ఆయన తెలియజేశారు. నవంబర్ నుండి డిసెంబర్ 25 వరకు మన ఈ కార్యక్రమ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి ఏపీఎంలకు విఓఏలు అటాక్ సీసీలు వీళ్ళ ద్వారా అయితేనేమి అన్ని సంఘాల ద్వారా అన్ని ప్రభుత్వం ద్వారా ఈ వారం ఈ నెల రోజులు కార్యక్రమాలు చేయాలని చెప్పేసి చెప్పారు. ఇట్లా ఆ మార్పులో భాగంగా విద్య మనం గత 15 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి కూడా ప్రతి ఒక్కరు చదువుకోవాలా, అందరూ లేడీస్ ఈక్వల్గా మగవాళ్ళతోటే ఆడవాళ్ళు కూడా చదువుకోవాలని మన ప్రభుత్వము జిల్లా కలెక్టర్ల ద్వారా విద్య అందరికీ విద్య ఉండాలనేసి కూడా అడల్ట్ ఎడ్యుకేషన్లో కూడా ఆడవాళ్ళు కూడా అందరూ చదువుకోవాలా అనేసి పెట్టడం వలన కొంతవరకు మార్పు వచ్చింది. దాంట్లో విద్య అనేది కానీ ఉంటే లేడీసు ఎప్పుడు కూడా వాళ్ళకి కొంత జ్ఞానం అనేది వస్తుంది. మగవారు ఎక్కువ లేడీస్ తక్కువ అనేది పాత రోజుల్లో ఉన్నా కూడా దాన్ని రూపు మాపుతూ మన ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు తీసుకుంది. అయితే కుటుంబాలలో చిన్న బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చాలాసార్లు మహిళా దినోత్సవ రోజు అయితేనేమి మామూలుగా మీటింగులు చెప్పుకుంటాం. ఆడవాళ్లే మగవాళ్ళను కూడా చాలా ధైర్యవంతులుగా చేసిన వాళ్ళల్లో ఝాన్సీ లక్ష్మీబాయి ఆమె అయితేనేమి, అట్లాగే చంద్రగుప్త మౌర్యుడు వాళ్ళ సంబంధించి అశోకుడు కూడా వాళ్ళ మదరే. అది స్టోరీ కానీ వింటే వాళ్ళ మదరే అశోకుడిని చిన్న తనం నుంచి ఆమె ఎట్ట ధైర్యంగా అతన్ని చేసి ఒక రాజ్యానికి రాజుని చేసింది. అట్లా లేడీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే మనకేందంటే మన ప్రభుత్వం కూడా ఈనడ మధ్య కూడా మనకి 33% అనేది లేడీస్కి ఇవ్వటం కూడా జరిగింది. శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.